అదే మూడికి 100% నా ఎక్స్పీరియన్స్ అంతే నిజంగా అంతే. కానీ ఇప్పుడు ఒకటి మా మీరు మీరు మామూలుగా ఆలోచించండి, మనిషి ఎందుకు చచ్చిపోతారమ్మా, ఎందుకు చచ్చిపోతారు మనిషి మానసికంగా ఏదైనా ప్రాబ్లం వాడికి మానసికంలో ఏదో ప్రాబ్లం కానీ ఇసుకే రాలే ఇవి పని లేదు పని ఏ పనికి పోయినా మనిషి ఏ పనికి పోయినా ఏ పనికి పోయినా ఆ డబ్బులు ఇస్తాడు కదా ఇప్పుడు రైతులకు మాత్రం మనకు జగన్ జీ అదృష్టం. అదృష్టంలో మొత్తం ఒకటే కాదు మా ఇప్పుడు ఆయన 4 సంవత్సరాలు వర్షాలు లేవు, ఏ రోజు నీళ్లు నిండలేదు. సమస్యల 35 సంవత్సరాల నిండరాయంట, సమస్యల 35 సంవత్సరాల్లో సమస్యలు నుండి గట్టి ఎత్తిన లేదంట. 35 సంవత్సరాల్లో మీకు ఐడియా ఉంది సమస్యల 35 సంవత్సరాల్లో కాలంలో ఏనాడు నిండక నిండలే రాలే వచ్చింది కానీ కొంతవరకు 74 సెంసీల నీళ్లు నిండి ఈరోజు తగ్గున ఇంకో కండలేరు ఫుల్ అయితే ఇంతవరకు చరిత్రలో. అక్కడ కూడా రైతులు చాలా హ్యాపీగా ఉండారు, ఆ నిమ్మ రైతులు అందరూ ఏది పండగ ఉన్నట్టు ఉండడం పండగ అదృష్టం రావడం. జగన్ ఇంకోటి ఈరోజు 10,000 రూపాయలు అగ్రిగోల్డ్ ఈరోజు ఆజీలు వదులుకొని ఆ బాండ్లు అన్నం పంపించినాం 5 రూపాయలు చెప్తే ఇచ్చేచ్చే ఈరోజు ఎంత ఈ మాత్రం ఈ మా పంచాయతీలో దగ్గర దగ్గర 2 లక్షలు వస్తుంది ఇప్పుడు 10,000 లోపల 2 లక్షలు వస్తుంది మా పంచాయతీ. ఆల్రెడీ ఇప్పుడు సెల్లులు వచ్చినాయే రాలేదా సెల్లులలో వచ్చినాయి అయితే అగ్రిగోల్డ్ డబ్బులు కూడా వచ్చినాయి. అగ్రిగోల్డ్ డబ్బులే రైతు భరోసా జగన్ బాగున్నాడు శివయ్య బాగున్నాడా బ్రహ్మాండంగా చూడాలి నువ్వు చూచే చెప్తావు మేము ఉన్నంత వరకు శివయ్య బాగున్నాడమ్మా అది ఖచ్చితంగా వస్తాం. ఎందుకంటే ఇప్పుడు 8 సంవత్సరాలు ఉంటి ఆయనకు ఈశ్వరుడికి ఒక్కటే చెప్తున్నా 8 సంవత్సరాలు ఉండి నిత్యం టెంకాయ ఇచ్చేవాని. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.